गुड मॉर्निंग चिल्ड्रेन, नाउ फर्स्ट क्लास, सब्जेक्ट इज साइंस. नाउ आई एम गोइंग टू एक्सप्लेन. फर्स्ट यू हैव टू ओपन द बुक्स, साइंस बुक्स, एंड नेक्स्ट फर्स्ट क्लास साइंस बुक्स. ओपन पेज नंबर, पेज नंबर 8. इन दिस पेज नंबर 8 वी हैव 8 पेज नंबर वी हैव यूनिट 1. यूनिट 1 इज प्लांट लाइफ. प्लांट लाइफ इन द यूनिट 1, यूनिट 1 नेम इज प्लांट लाइफ. अंडर फर्स्ट यूनिट वी आर गोइंग टू डिस्कस अबाउट फर्स्ट लेसन डिफरेंट different kinds of plants. Different kinds of plants. Plants అంటే ఏంటి? మొక్కలు కదా, అవే పెరిగి పెద్ద అయిన తర్వాత ట్రీస్ అంటాం, చెట్లు అంటాం. ఓకేనా బేటా? సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అంటే ఏంటి? వేరు వేరు రకాలైనటువంటి మొక్కల్ని మనం చూస్తూ ఉంటాం మన డే, మన సరౌండింగ్స్లో, మన ఇంటి చుట్టుపక్కలనే మనం చాలా రకాలైనటువంటి మొక్కల్ని, చెట్లని చూస్తూ ఉంటాం. ఇన్ అవర్ డైలీ లైఫ్ వీ విల్ సీ సో మెనీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ అవర్ లొకాలిటీ ఆర్ ఇన్ అవర్ సరౌండింగ్స్. సో నౌ ద లెసన్ ఈజ్ అబౌట్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్. నౌ ద లెసన్ ఈజ్ అబౌట్ వాట్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్. అంటే అవి ఏంటి, డిఫరెంట్ అంటే వేరు వేరు రకాలైనటువంటి మొక్కలు ఏంటి అనేది లెసన్ అన్నమాట. సో నౌ గో టు ద లెసన్. వి సీ మెనీ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ అరౌండ్ అస్. అరౌండ్ అంటే అరౌండ్ అస్ అంటే ఏంటి, మన చుట్టుపక్కల చాలా రకాలైనటువంటి మొక్కల్ని మనం చూస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ సీ హియర్, దిస్ ఇస్ ఎ పిక్చర్ ఆఫ్ ఎ పార్క్. హియర్ యు ఆర్ సీయింగ్ సో మెనీ కైండ్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్. సమ్ ఆర్ ట్రీస్, సమ్ ఆర్ స్మాల్ ప్లాంట్స్, సమ్ ఆర్ ఫ్లవర్ ప్లాంట్స్, సమ్ ఆర్ క్లైంబర్స్, సమ్ ఆర్ క్రీపర్స్ కదా. అంటే ఒక పార్క్కి వెళ్తే మనకు కొన్ని బుషి ప్లాంట్స్ కనిపిస్తూ ఉంటాయి, కొన్ని పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తూ ఉంటాయి, కొన్ని చిన్న పూల మొక్కలు కనిపిస్తూ ఉంటాయి. సో ఇలా పార్క్, ఒక పార్క్లోనే ఇన్ని వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ మనం చూస్తూ ఉంటాం. ఎస్ ఆర్ నో? సో నౌ ప్లాంట్స్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ షేప్స్ అండ్ సైజెస్. సమ్ ప్లాంట్స్ ఆర్ స్మాల్, సమ్ ప్లాంట్స్ ఆర్ మీడియం సైజ్డ్, సమ్ ప్లాంట్స్ ఆర్ బిగ్. సో నౌ ఓన్లీ ఐ సెడ్ దెర్ ఆర్ సో మెనీ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్. సో ఆల్ ప్లాంట్స్ షుడ్ నాట్ హ్యావ్ సేమ్ సైజ్ అండ్ సేమ్ షేప్. అంటే అన్ని ప్లాంట్స్కి ఒకే రకమైనటువంటి ఆకృతి, ఒకే రకమైనటువంటి సైజ్ అనేది ఉండదు. సమ్ ప్లాంట్స్ ఆర్ స్మాల్, సమ్ ప్లాంట్స్ ఆర్ బిగ్, సమ్ ఆర్ మీడియం సైజ్డ్. కొన్ని చాలా పెద్దగా ఉంటాయి, వాటిని చెట్లు అంటారు. కొన్ని చిన్నగా ఉంటాయి, కొన్ని మీడియం సైజులో పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ గివెన్ సమ్ ప్లాంట్ ట్రీస్, బనియన్ ట్రీ, ఏ కాటన్ ప్లాంట్, ఏ మింట్ హర్బ్. సో హియర్ మింట్ వీఆర్ కాలింగ్ ఏ హర్బ్. మింట్ని, మింట్ అంటే ఏంటి, పుదీనా. సో పుదీనాని మనం ఏమన్నా హర్బ్ అని పిలుస్తున్నాం. ఏ కాటన్ ప్లాంట్, కాటన్ ఏమని పిలుస్తున్నాం, కాటన్ ప్లాంట్ అని పిలుస్తుంది. చాలా చిన్న చెట్టు, ఇది మీడియం సైజ్. బనియన్ ట్రీ, ఇది పెద్ద చెట్టు అన్నమాట. సో సమ్ ఆర్ బిగ్ ట్రీస్, సమ్ ఆర్ మీడియం సైజ్డ్ ప్లాంట్స్, సమ్ ఆర్ వెరీ స్మాల్, కాల్ వి కాల్ దెమ్ హర్బ్స్. చిన్న ప్లాంట్స్ని మనము హర్బ్స్ అని పిలుస్తుంటాం. టాల్ బిగ్ అండ్ స్ట్రాంగ్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ ట్రీస్. టాల్ అంటే ఏంటి, పొడవైన. ఓకేనా? బిగ్, పెద్దవి. స్ట్రాంగ్ అంటే దృఢంగా ఉన్న వాటిని ఏమంటాం, ట్రీస్. పొడుగ్గా, పెద్దగా, మందంగా, దృఢంగా ఉన్న వాచే మొక్కల్ని ట్రీస్ అని అంటాం. వాట్ ఆర్ ట్రీస్? టాల్ బిగ్ అండ్ స్ట్రాంగ్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ ట్రీస్. ఏ ట్రీ కెన్ స్టాండ్ స్ట్రేట్, ఇట్ హ్యాస్ ఏ హార్డ్ స్టెమ్, ఇట్ ఈస్ కాల్డ్ ఇట్స్ ట్రంక్. సమ్ బ్రాంచెస్ గ్రో ఫ్రమ్ ద ట్రంక్. సో వాట్ ఆర్ ట్రీస్? ట్రీస్ ఆర్ వెరీ బిగ్ అండ్ దే ఆర్ వెరీ టాల్ అండ్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్. నో? సో ఫర్ ఎవ్రీ ప్లాంట్ వీ విల్ సీ స్టెమ్. స్టెమ్ అంటే ఏంటి, కాండం. ప్రతి ఒక్క చెట్టుకి మనకు కొన్నిటికి సన్నగా ఉండొచ్చు, కొన్నిటికి దృఢంగా లావుగా ఉండొచ్చు. సో అన్నిటికీ కూడా స్టెమ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. దిస్ ఈజ్ ఎ స్టెమ్ అండ్ దిస్ ఈజ్ ఎ roots and here some branches are coming from the stem. Konni branches, okay na? This is stem, kaandam. Branches, kommalu. Roots, verlu. Okay na beta? So
ట్రీస్ లో అంటే ఇందాకే చెప్పినా కదా ట్రీస్ అంటే ఏంటి వెరీ బిగ్ స్మాల్ టాల్ అండ్ స్ట్రాంగ్ ప్లాంట్స్ ట్రీస్ అంటారని చెప్పాను కదా సో ఆ పెద్ద పెద్ద చెట్లల్లో స్టెమ్ కాండం అనేది ఏ విధంగా ఉంటుందంటే చాలా గట్టిగా దృఢంగా ఉంటుంది హార్డ్ గా గట్టిగా ఉంటుంది సో ఈ ట్రీస్ లో ఉండేటటువంటి స్టెమ్ ని మనము ట్రంక్ అంటాం వాట్ ఇస్ ట్రంక్ వెరీ హార్డ్ స్టెమ్ ఇన్ ప్లమ్ ట్రీస్ ఇస్ కాల్డ్ వాట్ ట్రంక్ చెట్లల్లో ఉండేటటువంటి దృఢమైనటువంటి గట్టిగా ఉన్న స్ట్రక్చర్ స్టెమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ట్రంక్ అని అంటారు సమ్ బ్రాంచెస్ గ్రో ఫ్రమ్ ద ట్రంక్ సో చెట్టులో ఉన్నటువంటి బ్రాంచెస్ కొమ్మలు ఉంటాయి కదా బట్ సో అవి కొన్ని ఈ ట్రంక్ నుంచి కూడా పెరుగుతాయి అన్నమాట సో హియర్ ఆర్ గివెన్ సమ్ ట్రీస్ నేమ్స్ ఎనీ ట్రీ ద ఫర్ ట్రీ ద గుల్మోహ ట్రీ నెక్స్ట్ ప్లాంట్ స్మాలర్ దెన్ ట్రీస్ ఆర్ కాల్డ్ షెబ్స్ దే ఆర్ బుషీ సో ఇవి చెట్లు ట్రీస్ అండ్ నెక్స్ట్ ప్లాంట్స్ స్మాలర్ దెన్ ట్రీస్ స్మాలర్ దెన్ అంటే ఏంటి కొంచెం తక్కువ చిన్నగా ఉన్న వాటిని ట్రీస్ కంటే కొంచెం చిన్నగా ఉన్న వాటిని ఏమంటారు బేటా షెబ్స్ అంటారు కొంచెం చిన్నగా ఉన్న వాటిని షెబ్స్ అని అంటారు ఓకేనా సో ఇవి ఎలా ఉన్నాయి చెట్టు కంటే చిన్నగా ఉన్నాయి ట్రీస్ కంటే చిన్నగా ఉన్నాయి ఇవి ఎక్కువ బ్రాంచెస్తోని గుబూరుగా గుంపులుగా బ్రాంచెస్ అనేవి గుంపులుగా ఉన్నాయి ఇవి బుషిగా కనిపిస్తాయి అంటే పొదల్లాగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఈ విధంగా చూడండి మన ఇంట్లో రోజ్ షెప్ ఏ ప్రోమగానెట్ షెప్ ఏ హైబిస్కస్ షెప్ షెప్స్ అంటే ఏంటి ప్లాంట్స్ ట్రీస్ కంటే కొంచెం చిన్నగా ఉండి బుషిగా ఉండే ప్లాంట్స్ని మనం షెప్స్ అంటామన్నమాట షెప్స్ మన ఇంట్లో చాలా రకాలైనటువంటి షెప్స్ ప్లాంట్స్ మనం మన ఇంట్లో ముందే చూస్తూ ఉంటాం ఏంటి రోజ్ ప్లాంట్ టేకే రోజ్ ప్లాంట్ ద స్టెమ్ ఆఫ్ ద రోజ్ ప్లాంట్ ఈజ్ నాట్ హార్డ్ అండ్ నాట్ సాఫ్ట్ ఇట్ ఈజ్ మీడియం సైజ్డ్ ఎస్ఆర్ నో బట్ వీ విల్ సీ సో మెనీ బ్రాంచెస్ ఫర్ ద రోజ్ ప్లాంట్ ఇట్ లుక్స్ లైక్ ఏ బుషీ నో అంటే మనం చూసేటటువంటి ఇంట్లో చూసేటటువంటి గులాబీ చెట్టు నుంచి చాలా స్టెమ్ నుండి చాలా కొమ్మలు వస్తూ ఉంటాయి బ్రాంచెస్ చాలా వస్తే అది చూడడానికి ఒక పొదలాగా కనిపిస్తూ ఉంటుంది సో వాటినే మనము షెబ్స్ అని అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ షెబ్స్ ఆర్ ఏ రోజ్ షెబ్ ఏ పొమ్మగానెట్ షెబ్ అండ్ ఏ హైబిస్కస్ షెబ్ ప్రొమ్మగానెట్ అంటే దానిమ్మ చెట్టు దానిమ్మ షెబ్ అంటారు కదా హైబిస్కస్ అంటే మందార నెక్స్ట్ వెరీ స్మాల్ ప్లాంట్స్ ఆర్ కాల్ హర్బ్స్ దే ఆర్ సాఫ్ట్ స్టెమ్ మరి షెబ్స్ కంటే కూడా చాలా చిన్నగా అయినటువంటి మొక్కల్నే మనము హర్బ్స్ అంటాం హర్బ్స్ వాట్ ఆర్ హర్బ్స్ వెరీ స్మాల్ ప్లాంట్స్ హర్బ్స్ ఆర్ వెరీ స్మాల్ ప్లాంట్స్ చాలా చిన్నగా ఉన్నటువంటి ప్లాంట్స్నే హర్బ్స్ అంటాం సో దే హ్యావ్ సాఫ్ట్ స్టెమ్ సో హర్బ్స్లో ఎలా ఉంటుంది స్టెమ్ కాండం అనేది సాఫ్ట్గా మృదువుగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ గ్రాస్ గ్రాస్కి మనము అది స్టెమ్ లీఫ్ స్ట్రక్చర్ సేమ్ స్ట్రక్చర్లో ఉంటుంది సో దాని యొక్క స్టెమ్ ఫర్ ఎగ్జాంపుల్ కొరియాండర్ కొత్తిమీర ఉంటుంది సో కొత్తిమీర యొక్క స్టెమ్ ఎట్లా ఉంటుంది చాలా మృదువుగా ఉంటుంది తుంచితే తునిగిపోయేలాగా చినిగిపోయేలాగా మస్టర్డ్ సీడ్స్ ఆవాల చెట్టు సో వీటిని హర్బ్స్ అని అంటారు అన్నమాట సో ఇది హర్బ్స్ నెక్స్ట్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ క్లైంబర్స్ క్లైంబర్స్ వాట్ ఆర్ క్లైంబర్స్ సమ్ ప్లాంట్స్ హ్యావ్ వీక్ స్టెమ్ దే కెన్ నాట్ స్టాండ్ ఆన్ దేర్ ఓన్ దే నీడ్ సమ్ సపోర్ట్ సచ్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ క్లైంబర్స్ సో కొన్ని చెట్ల యొక్క స్టెమ్ అనేది కాండం అనేది చాలా వీక్గా ఉంటుంది చాలా సన్నగా ఉంటుంది దే కెన్ నాట్ స్టాండ్ దేర్ ఓన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రీస్ అనుకోండి షెబ్స్ అనుకోండి వాటి యొక్క స్టెమ్ కొంచెం దృఢంగా ఉంటుంది కాబట్టి అవి నిల్చోగలుగుతాయి స్ట్రేట్గా వితౌట్ ఎనీ సపోర్ట్ దే విల్ స్టాండ్ దేర్ ఓన్ ట్రీస్ ఆర్ షెప్స్ బట్ ద క్లైంబర్స్ దే హ్యావ్ వెరీ వీక్ స్టెమ్ సో దట్స్ వై క్లైంబర్స్ షుడ్ నాట్ స్టాండ్ ఆన్ దేర్ ఓన్ దే హ్యావ్ దే వాంట్ ఏ సపోర్ట్ టు గ్రో లైక్ ఏ ప్లాంట్ అంటే వాటికి ఒక సపోర్ట్ కావాలి అన్నమాట అది వాల్ సపోర్ట్ కావచ్చు స్టిక్స్ యొక్క సపోర్ట్ కావచ్చు ఏదైనా సరే ఒక సపోర్ట్ ఉంటేనే ఈ చెట్లు అనేవి పెరుగుతూ ఉంటాయి సో వాటినే క్లైంబర్స్ అంటారు మనం వాల్ సపోర్ట్ ఇస్తే దానికి తీగలాగా అల్లుకుపోతూ ఉంటుంది సో వాటి అందుకే వాటిని క్లైంబర్స్ అంటాం అన్నమాట సో క్లైంబర్స్లో ఎగ్జాంపుల్స్ ఏంటి మన ఇంటి ముందు చూసేటటువంటి మనీ ప్లాంట్ సో మనీ ప్లాంట్ దే విల్ స్టాండ్ బై స్ట్రేట్ నో
it want to support to grow up. దానికి ఒక సపోర్ట్ కావాలి పెరగాలి అంటే. బీన్ ప్లాంట్, గ్రేప్ వైన్, సో ఇవన్నీ కూడా ఒక సపోర్ట్ తో మాత్రమే పెరుగుతారు. దొండకాయ చెట్టు ఉంటుంది, మీరు దొండకాయలు తెంపుతూ ఉన్నప్పుడు చూడండి మీ ఇంటి ముందు ఉంటే అది ఒక గోడకు కానీ స్టిక్స్ తోనే వేసి పందిరి పైన కానీ అది పెరుగుతుంది తప్ప అది స్టాండ్ గా చెట్టులాగా పెరగదు. సో వీఆర్ కాలింగ్ దెమ్ క్లైంబర్స్. క్లైంబ్ అవుతున్నాయి కదా, పాకుతున్నాయి కదా సపోర్ట్ కి, సో వీఆర్ కాలింగ్ దెమ్ క్లైంబర్స్. నెక్స్ట్ ఆర్ క్రీపర్స్. నెక్స్ట్ డిఫరెంట్ నెక్స్ట్ ప్లాంట్స్ ఆర్ క్రీపర్స్. వాట్ ఆర్ క్రీపర్స్? స్మాల్ ప్లాంట్స్ ఆర్ వెరీ టెండర్ అండ్ లాంగ్. దీస్ వీక్ స్టెమ్ దిస్ వీక్ ప్లాంట్స్ కెనాట్ స్టాండ్ ఎరెక్ట్ అండ్ గ్రో ఆన్ ద గ్రౌండ్. సచ్ ప్లాంట్స్ ఆర్ నోన్ యాజ్ క్రీపర్స్. క్రీపర్స్ అంటే సేమ్ మన క్లైంబర్స్ లాగానే, కాకపోతే క్లైంబర్స్ ఏమో మనము సపోర్ట్ ఇస్తే దాని పైన పెరుగుతుంది, బట్ క్రీపర్స్ కెనాట్ స్టాండ్ బై గివింగ్ ద సపోర్ట్ ఆల్సో. సో అవి ఏంటి, భూమి పైన గ్రౌండ్ భూమి పైన పాకుతూ ఉంటాయి అన్నమాట తీగల్లాగా. సో వాటినే క్రీపర్స్ అంటారు. వై? బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ టేకింగ్ ఏ వాటర్ మెలన్ క్రీపర్, పంప్కిన్ క్రీపర్, మస్క్ మెలన్ క్రీపర్, ద ఫ్రూట్ ఆఫ్ ద వెయిట్ ఈస్ వెరీ హెవీ. ఇఫ్ యు ఆర్ గివింగ్ ద సపోర్ట్ ఆల్సో ఫర్ దట్ వెయిట్, ద ట్రీ విల్ ద ప్లాంట్ విల్ ఫాల్ డౌన్. ఎస్ ఆర్ నో? అంటే మస్క్ మెలన్ వాటర్ మెలన్ యొక్క ఫ్రూట్స్ అనేది ఏంటి, చాలా బరువు ఉంటాయి. ఇఫ్ యు ఆర్ గివింగ్ ఎనీ సపోర్ట్ టు దట్ ప్లాంట్, ఆ క్లైంబర్కి మీరు ఆ క్రీపర్కి మీరు ఏ సపోర్ట్ ఇచ్చినా కూడా ఆ ఫ్రూట్ యొక్క వెయిట్ అది నిల్చగలుగుతుందా? నో. దట్స్ వై సచ్ ప్లాంట్స్ విల్ గ్రో అలాంగ్ ద గ్రౌండ్, దే ఆర్ కాల్డ్ క్రీపర్స్. నెక్స్ట్, సమ్ ప్లాంట్స్ హ్యావ్ థ్రోన్స్, సచ్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ థ్రోనీ ప్లాంట్స్. అనిమల్స్ డు నాట్ ఈట్ దీస్ ప్లాంట్స్. పేజ్ నెంబర్ 11. సో కొన్నింటికి థ్రోన్స్ అంటే ఏంటి, ముళ్ళులు. థ్రోన్స్ అంటే ఏంటి, ముళ్ళులు. సో కొన్ని చెట్లు ముళ్ళ చెట్లు ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రోజ్ ఆల్సో యూ విల్ సీ థ్రోన్స్ ఆర్ నాట్, ముళ్ళులు చూసాం కదా. సో కొన్ని వాటిని థ్రోనీ ప్లాంట్స్ అంటారు. ఓకేనా? సో వాటిని చెట్లు వాటిని అనిమల్స్ ఏవి ముట్టుకోవు, ఎందుకంటే ముళ్ళులు కూర్చుకుంటాయి కదా. సో అందుకే ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ థ్రోనీ ప్లాంట్స్, ఏ రోజ్ ప్లాంట్ అండ్ ఏ బొగాయిన్ విల్లా, ఏ క్యాక్టస్ ప్లాంట్. దీస్ ఆర్ ద థ్రోనీ ప్లాంట్స్. Must plants have leaves? Leaves are different shapes and sizes. Some plants have big leaves and some plants have small leaves. So, ipudu now completed about plants. Now we are going to discuss about leaves. Leaves ante enti? Chetla yokka aakulu. So, konni small size leaves untai, konni big size leaves untai. Yes or no? Konni plants lo, some plants we will see leaves with a small size and some plants we will see with a big size leaves. What are that big size leaves? A banana leaf and a palm leaf. Kobbari chetti yokka aakulu gaani, banana chetti yokka aakulu gaani. How you will, how the leaves will be? It will be very big leaves. No? Avi chala big, peddhaga untai. Neem leaves, rose leaves. Vepa chettu dani aakulu chudandi. Rose plant aakulu chudandi. Pomegranate chudandi. Adi yokka leaves ela untai? Chinnaga untundi. So, some plants leaves are very small. Some plants leaves are very big. Most plants bear flowers. Flowers are most beautiful part of the plant. So, in the plants we have two types. One type is the plants we will give flowers and second type is the plants we will give the fruits. కొన్ని ప్లాంట్స్ నుంచి మనకి ఫ్లవర్స్ వస్తాయి, కొన్ని ప్లాంట్స్ నుంచి మనకి ఫ్రూట్స్ వస్తాయి. ఎస్ అన్ నో? సో ఫ్లవర్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్. మరి ఫ్లవర్ ఉంటే చెట్టుకి చాలా అందంగా ఉంటుంది. సో వీఆర్ కాలింగ్ ద ఫ్లవర్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్. నెక్స్ట్, సమ్ ఫ్లవర్స్ బికమ్ ఫ్రూట్స్. సో కొన్ని చెట్లలో ఫ్లవర్సే మనకి ఫ్రూట్ కింద మారుతుంది బిట. సో హౌ వీ విల్ గెట్ ద ఫ్రూట్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రొమోగ్రానేట్ ఆర్ గోవా. సో ఈ జామకాయ చెట్టు ప్రొమోగ్రానేట్ చెట్టు చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రొమోగ్రానేట్ ట్రీ ఒక బ్రాంచ్కి చూడండి మనకి ఇట్లాగా ఒక ఫ్లవర్ అనేది వస్తుంది. ఫస్ట్ ఫ్లవర్ నుంచి అది కొన్ని రోజుల తర్వాత అది బ్రౌనిష్ కలర్లో ఎండిపోయి అక్కడ మనకి ప్రొమోగ్రానేట్ అని వస్తుంది. సో వాట్ యుయర్ అండర్స్టాండింగ్ బై దిస్? ఫ్లవర్ ఈజ్ మోడిఫైయింగ్ లైక్ ఏ ఫ్రూట్. ఫ్లవర్ నుండే మనకి ఫ్రూట్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్, దిస్ ఈజ్ ఎ ఫ్రూట్ యాపిల్. సో ఫస్ట్ వాట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్? ఇట్ ఈస్ ఫ్లవర్. ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఫ్లవర్ విల్ బికమ్ యాజ్ ఏ ఫ్రూట్. ఆఫ్టర్ డేస్ వీ విల్ ఆఫ్టర్ సమ్ డేస్ వీ విల్ గెట్ యాపిల్స్. సో వాట్ యు ఆర్ అండర్స్టాండింగ్? ఫ్రూట్స్ వీ విల్ గెట్ ఫ్రూట్స్ ఫ్రమ్ ద ఫ్లవర్ ఓన్లీ. Fruits are tasty to eat. They are good for our health. Most fruits have seeds inside them. So fruits are very important to us, our health, important to our
హెల్త్ ఫ్రూట్స్ అనేవి పళ్ళు అనేవి మన శరీరానికి చాలా ఆరోగ్యకరమైనవి మోస్ట్ ఫ్రూట్స్ హావ్ సీడ్స్ ఇన్సైడ్ దెమ్ చాలా రకాల ఫ్రూట్స్కి లోపల సీడ్స్ ఉంటాయి గింజలు విత్తనాలు ఉంటాయి ఎస్ఎన్ఓ మనం పపాయ చూస్తే చాలా గింజలు ఉంటాయి అదే ఆపిల్లో ఫ్యూ సీడ్స్ ఉంటాయి అదే జామకాయ చూస్తే చాలా సీడ్స్ ఉంటాయి మ్యాంగో వి విల్ సీ వన్ సీడ్ ఓన్లీ సో అన్ని అంటే కొన్ని ప్లాంట్స్ కొన్ని ఫ్రూట్స్ సమ్ ఫ్రూట్స్ దే హ్యావ్ వెరీ మెనీ సీడ్స్ సమ్ ఫ్రూట్స్ హ్యావ్ ఓన్లీ వన్ సీడ్ ఓకేనా కొన్ని ఫ్రూట్స్కి ఒకటే సీడ్ ఉంటుంది కొన్ని ఫ్రూట్స్కి మెనీ సీడ్స్ అంటే చాలా సీడ్స్ ఉంటాయి ఏ మ్యాంగో హ్యాస్ వన్ సీడ్ అండ్ యాపిల్ ఆల్సో సమ్ ఫ్యూ సీడ్స్ పపాయ సో మెనీ సీడ్స్ ప్యూర్ వి విల్ సీ సమ్ సీడ్స్ అండ్ వాటర్ మెలన్ వి విల్ సీ ఇన్ ద వాటర్ మెలన్ లాట్ ఆఫ్ సీడ్స్ ఇన్ ద కలర్ ఆఫ్ బ్లాక్ మోస్ట్ ఆఫ్ ప్లాంట్స్ గ్రోస్ ఫ్రమ్ సీడ్స్ సీడ్స్ ఆర్ ఫ్రమ్ ద మెనీ కైండ్స్ మనకి చెట్లు ఎట్లా వస్తాయి మొక్కలు ఫస్ట్ స్టార్టింగ్ లెసన్ ప్లాంట్స్ నా అంటే చిన్న మొక్కలు సో హౌ వి విల్ గెట్ దిస్ ప్లాంట్స్ బై ద సీడ్స్ ఎట్లా వస్తాయి ప్లాంట్స్ కొత్త కొత్త ప్లాంట్స్ అనేవి ఎట్లా వస్తాయి బేటా సీడ్స్ నుంచి గింజల్ని మట్టిలో పెట్టడం మట్టిలో పెట్టేసి మనం ఒక 2-3 డేస్ వాటర్ పోస్తే ఆ మట్టిలో నుంచి మనకు చిన్న బేబీ ప్లాంట్ అనేది వస్తుంది అంటే హౌ వి ఆర్ గెట్టింగ్ ద ప్లాంట్స్ బై ద సీడ్స్ ఓన్లీ హౌ వి ఆర్ గెట్టింగ్ ద సీడ్స్ బై ద ప్లాంట్స్ ఓన్లీ ప్లాంట్స్ గివింగ్ ద ఫ్రూట్స్ ఫ్రమ్ ద ఫ్రూట్స్ వి ఆర్ గెట్టింగ్ ద సీడ్స్ ఎస్ ఆర్ నో సో దీస్ ఆర్ ద సమ్ సీడ్స్ వీట్ గోధుమలు గ్రామ్ అంటే పప్పులు శనగలు ఉంటాయి కదా పీస్ బటానీ కిడ్నీ బీన్స్ అంటే సోయా బీన్స్ లాగా ఉంటాయి చూడండి కిడ్నీ బీన్స్ అండ్ నెక్స్ట్ బొబ్బర్లు లాగా బొబ్బర్లు అంటారు రైస్ అంటే వరి సో ఇవి సీడ్స్ అన్నమాట ఏ సీడ్ హ్యాస్ బై ప్లాంట్ బేబీ ప్లాంట్ ఇన్సైడ్ ఇట్ వెన్ యూ పుట్ సమ్ సోకుడ్ సీడ్స్ ఇన్ ఇన్సైడ్ ఎ పాట్ ఆఫ్ సాయిల్ న్యూ ప్లాంట్స్ విల్ స్టార్ట్ గ్రోయింగ్ ఇన్ ఎ ఫ్యూ డేస్ బట్ ఇట్ ఫిట్ ఈస్ మస్ట్ ఎనఫ్ వాటర్ అండ్ సన్ లైట్ సో నవ్ ఐ సెడ్ ఫ్రమ్ ద సీడ్స్ ఓన్లీ వీ విల్ గెట్ ప్లాంట్స్ నో సీడ్స్ గ్రో సీడ్స్ గివ్స్ ద న్యూ బేబీ ప్లాంట్స్ హౌ అంటే ఎండిపోయినటువంటి సీడ్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని సోక్ అంటే నానబెట్టిన సీడ్లో నుంచి మనకి పెసర్లు కానీ శనగలు కానీ వీటిని నానబెట్టాను అన్న స్పౌట్స్ అంటారు అంటే మొలకలు వస్తాయి కదా బెట్ట వాటిని తీసుకెళ్ళి మనం ఒక పాట్లో ఒక కుండలో కొంచెం మట్టి పోసి ఫుల్ ఆఫ్ అంటే హాఫ్ ఆఫ్ ద మట్టి పోసిన తర్వాత 2-3 సీడ్స్ వేస్తే వాటికి తగినంత సన్లైట్ తగినంత వాటర్ మనం ఇవ్వగలిగితే ఆ ఆ పాట్లో నుంచి మనకు ఆ సీడ్స్ పెట్టినాం కదా ఆ సీడ్స్లో నుంచి మనకు ఒక చిన్న బేబీ ప్లాంట్ అనేది వస్తుంది అంటే సీడ్స్ కంటెంట్ ప్లాంట్స్ ఆల్సో ఇన్సైడ్ ద సీడ్ వీ విల్ సీ ప్లాంట్స్ ఆల్సో అంటే సీడ్ లోపల మనకు ఒక చిన్న మొలక మొక్క అనేది వస్తుంది దిస్ ఈజ్ ద లెసన్ అబౌట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ ఓకే చిల్డ్రన్